వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. చిన్నాన్న అంటే అర్థం తెలుసా అనేసి జగన్మోహన్ రెడ్డి గారి పైన వైఎస్ సునీత కన్నెర చేశారు. ఆయన ఆయన పైన మరోసారి సునీత మరి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. దానికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి తీరు పైన సంబంధించి. దివంగత నేత అయినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె అయినటువంటి వైఎస్ సునీతారెడ్డి కూడా కన్నెర చేశారు. అసలు చిన్నాన అంటే నీకు అర్థం తెలుసా అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీశారు. ఆమె గురువారం నాడు ఆమె మీడియాతో కూడా మాట్లాడుతూ సునీత పొద్దు టూర్లో వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి జగన్ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఆమె తీవ్రంగా స్పందించారు. మా నాన్న హత్య కేసుకు సంబంధించి మా అన్న జగన్ పొద్దుటూరులో మాట్లాడారు, చిన్నాన అంటే అర్థం నీకు తెలుసా అంటూ కూడా ఆమె ప్రశ్నించారు. చిన్నాన అంటే నాన్న తర్వాత నాన్న అనే అర్థం చిన్నాన కూతురైనటువంటి సునీత గారు నిలదీశారు. చిన్నాన కూతురు మీద కూడా నిందలు వేయడం న్యాయమా నీకు అంటూ కూడా చెప్పుకొచ్చారు. నేను కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ తిరుగుతున్నా కనీసం స్పందించావా అంటూ కూడా ఆమె ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డిని. చిన్నాన చనిపోతే కనీసం న్యాయం చేయలేవా అంటూ కూడా ప్రశ్నించారు అని జగన్ పైన ఆమె ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు సునీత. అయితే ఈ విషయంలో తాను అంతఃకరణ శుద్ధితో చెప్తున్నానని జగన్ అలా చెప్పగలడా అని కూడా సునీత ప్రశ్నించింది. అయితే వివేక చిన్నాన్నను చంపింది ఎవరో దేవుడికి తెలుసు, జిల్లా ప్రజలకు తెలుసు అనేసి కూడా ఆ జగన్ అన్నాడు. నేను పోరాడేది న్యాయం కోసం, మీరు పోరాడేది పదవుల కోసం అనేసి కూడా ఆయన ఏదైతే చెప్పుకొచ్చారో దానికి సంబంధించి అదే వ్యాఖ్యలను కూడా సునీత ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగా ఇందులో ఎవరు అంతకులు అనేసి కూడా నిజంగా ఆ ప్రజలు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ సొంత పార్టీ అంటే అధికారంలో ఉన్నటువంటి సొంత అన్న కొడుకైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చిన్నాన చనిపోతే దానికి న్యాయం చేయాల్సింది పోయి అధికారంలో ఉన్నారు. అధికారంలో లేకపోతే చేయలేదు అంటే అది వేరు. అధికారంలో ఉండి సీఎంగా ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి సీఎం హోదాలో ఉండి కూడా చిన్నాన్నని ఎవరు చంపారో తెలియకుండా చెప్పకుండా ఆ కేసుకు సంబంధించి ఆ కేసును నీరు గారుస్తూ ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత 5 ఏళ్ళు పూర్తవుతున్న తరుణంలో ఎన్నికలు వస్తున్నాయని చిన్నాన్నను చంపిన వాళ్ళతోనే తన చెల్లెళ్ళు సావాసం చేస్తున్నారు, పదవులు కావాలని చూస్తున్నారని ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు దానికి గట్టి కౌంటర్గా సునీత నిజంగా చిన్నాన అంటే అర్థం తెలుసా, ఆయన ఆత్మకు శాంతి చేకూరేలాగా ఆయనకి న్యాయం చేయలేనటువంటి నీవు ఒక ఇదేనా, మేం పదవుల కోసం చేస్తూ చూస్తున్నామనేసి నీవు చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా ఆమె నిజంగా తనదైన స్టైల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఏగిపారేశారని కూడా చెప్పుకోవచ్చు. నిజంగా ఈ వ్యాఖ్యలో సునీత గారు చేసినటువంటి వ్యాఖ్యలో నిజం ఉందా లేదా అనేది కూడా మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ కేసుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.